హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఒక్కసారి కనుక ఈ టిఫిన్ మీరు ట్రై చేస్తే డెఫినెట్గా ఇంకా రోజంతా ఇవే కావాలనిపిస్తుంది మీకు కంపల్సరీగా వన్ వీక్లో ఖచ్చితంగానే చేసుకుంటారు ఇది టిఫిన్గాను మనం తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే గోధుమ పిండి అండి గోధుమ పిండితో మనం బోండాలు చేసుకుందాం సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు సో టూ కప్స్ తీసుకున్నాను నేను గోధుమ పిండి అలాగే ఇక్కడ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడాను తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే కప్తో తీసుకున్నామో పిండి దాన్ని ఇప్పుడు టూ కప్స్ తీసుకున్నాం కదా దీనికి వన్ కప్ పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకోండి ఇంకా బాగా వస్తాయి సో మామూలుగా కాకుండా తర్వాత వచ్చేసి ఈ పెరుగు వేసేసాం కదండీ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీన్ని మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవచ్చు వెంటనే వేసేసుకోవచ్చు లేదంటే ఒక వన్ అవర్ సోక్ చేసి పెట్టైనా వేసుకోవచ్చు కానీ మనం వెంటనే వేసుకున్నా సరే బోండా అనేది చాలా బాగా వస్తుంది మనకు ముందుగా నేను కడాయిలో ఆయిల్ వేసి పక్కన పెట్టేసాను హీట్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఇది హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇంక మనం చిన్న చిన్న బోండాలు వేసేసుకోవడమే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంక మీరు మైదా బోండాలు కానీ లేకపోతే బియ్య పిండితో చేసుకునే బోండాలు కానీ అంత ఎక్కువగా ఇష్టపడరనమాట ఒకసారి ఈ పిండితో బాండా ట్రై చేసిన తర్వాత ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా సూపర్ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినట్లయితే కొంచెం వెల్లుల్లితో చేసిన కారం లేదంటే పల్లీల చట్నీతో తింటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నార్మల్గానే తినేసేయొచ్చు లేదనుకున్న మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటున్నట్లయితే పల్లీ చట్నీతోటి ట్రై చేస్తే సూపర్ ఉంటుందన్నమాట లేదనుకుంటే వెల్లుల్లి కారంతో అయినా మనం అది కూడా చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి ఖచ్చితంగా అందరు ట్రై చేయండి రేపే ఇది మన ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కాబట్టి సో మన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి మనం ఇలాంటివన్నీ కొత్త కొత్త రెసిపీస్ అన్నీ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతోటి తినుకుంటూ టైం అనేది స్పెండ్ చేసుకోండి తర్వాత వంపు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చాలా చాలా బాగా వచ్చాయి సో డెఫినెట్గా మీరు అందరూ కూడా ట్రై చేయండి ఈ సింపుల్ వీడియో మీకు నచ్చిందా ఈ రెసిపీ సో అలాగే ఈ బోండాలు ఖచ్చితంగా ట్రై చేసి నాకు పిక్ కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ చూసారు కదా లోపల వచ్చేసి మనకు దీంట్లో సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది పైకి క్రిస్పీగా ఉంటుంది దీంట్లో కొంచెం బీప్ పిండి వేసుకోవచ్చు అలాగే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు వంట సోడా బట్ నేను అవి రెండు ఈరోజు యాడ్ చేయలేదు నార్మల్గానే చేశాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకసారి అలాగ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్